హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వెరీ సింపుల్ రెసిపీ, తోటకూర వేపుడు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. ఇక నేను ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకుని ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అరగంట క్రితం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగ పప్పును ఇందులో వేసుకుని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. వీటిని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఆకును ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యాక క్లోజ్ చేసుకుని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇది మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అంతే, చాలా సింపుల్. ఇక్కడ ఆకుతో పచ్చిశనగపప్పు చాలా మంచి కాంబినేషన్, అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసినందుకు టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.